हाय हेलो वेलकम टू माय चैनल केके थॉट्स डिफरेंट नॉर्मल अंदर चेसुकुंटार रसम डिफरेंट रसम चेयडम एलागो नेर्पिंचबोतुन्नानु अंटे नॉर्मल गा चाला वरकी एंटंटे चिंतपंडु रसम अंटारु मा तेलंगाणा साइड मात्रं चारु अंटारु ई चारुनी चाला मंदी పోపు వేసి పోపు చార్లో చింతపండు రసంలో వేస్తూ ఉంటారు అలా కాకుండా నేను డైరెక్ట్ గా అందులోనే వేస్తాను సో అది ఎలా ఎలాగో అది చాలా టేస్ట్ గా ఉంటుంది అన్నమాట ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ రసము ఇది కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలి అంటే చాలా ఈజీ ప్రాసెస్ మనకి ఇంగ్రీడియన్స్ అన్ని ఉన్నట్టయితే ఈజీగా అంటే చాలా ఈజీగా ఒక 10 మినిట్స్ లో చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నేను ఆయిల్ వేసాను पैन पेट्टी ऑयल वेसानु ऑयल वेडेक्तुंदी वेडेक्किन तर्वात फस्ट इक्कड मनं तीसुकुन्नामु एंडुमिर्ची इदी वेल्लुल्ली टेस्ट अंड हेल्दी कूडा नार्मल गा अयिते ऑनियन्स वेसुकुंटाम मनमु अंटे इक्कड ऑनियन्स एंटंटे नेनु कोन्नि ऑयल लो वेस्तानु कोन्नि चिंतपंडु रसंलो वेस्तानु अंटे मनं तिंटा उंटे तगुलुता उंटे बागुंटदि काबट्टि इप्पुडु इक्कड चिंतपंडु रसंलो कोन्नि वेस्तानु अलागे मिर्ची कूडा कोन्नि चिंतपंडु रसंलो वेस्ते टेस्ट उंटुंदन्नमाट యాక్చువల్లీ ఇది నా ఓన్ అన్నమాట నేను ఒకసారి ప్రిపేర్ చేశాను ఇలా అయితే ఎలా ఉంటుంది నేను వెరైటీగా అది సక్సెస్ అయిందన్నమాట సో ఇప్పుడు ఎప్పటికి నేను కూడా ఇలాగే చేస్తాను ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేడెక్కింది మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి అంటే ఎండుమిర్చి వేసుకోవాలి ఇది వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎండుమిర్చి ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న వెల్లుల్లి రిబ్బర్ అన్నమాట నార్మల్ గా అయితే ఇవి దంచి కూడా ఇందులో కలుపుకోవచ్చు రసంలో అలా కూడా టేస్ట్ ఉంటది బట్ నేను డైరెక్ట్ వేస్తున్నాను అలా నచ్చిన వాళ్ళు అలా వేసుకోవచ్చు నెక్స్ట్ నార్మల్ గా ఆవాలు జీలకర్ర సరిపడా తీసుకున్నాను నేను ఇక్కడేంటంటే నార్మల్ గా మనము కరివేపాకు కూడా ఇందులో వేసుకోవచ్చు అన్నమాట జనరల్ గా అది ఆయిల్ లో కాకుండా ఇందులో కూడా రసంలో కూడా వేసుకోవచ్చు బాగుంటది ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను కారపొడి పచ్చిమిర్చి అంటే వాడ కొడిని వాళ్ళు नार्मल गा कारपड़ी वेसको చాలా మంది పచ్చిమిర్చి వేసిన తర్వాత వెంటనే ఆనియన్స్ వేస్తారు అలా వేయకండి కొంచెం వేగిన తర్వాత వేస్తే ఇది బాగా ఫ్రై అయితే గ్రేవీ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అంటే నార్మల్ గా చారు అనే కాదు ఏ కర్రీలో అయినా కూడా చాలా మందికి తెలియదు ఏంటంటే పచ్చిమిర్చి బాగా వేగితే గ్రేవీ బాగా వస్తుంది టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాం అండ్ నెక్స్ట్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సాల్ట్
salt అండి సరిపడా నేనైతే ఇంత తీసుకున్నాను थर्टी सेकंड्स मग्जिपता मैं नेक्स्ट इकड़ चार उदी बलपेकू रसम तीस अंदर मग्जिपया चूँगी एला फ्राई अ टेस्ट मात्रम चाला बागुस्तुंदंडि मीरु ट्राई चेयोच्चु नेक्स्ट मनम पसुपु वेसुकोवाली चाला चिटिकेड पसुपु वेसुकुंटे कलरिंग बागुंटदि एंदुकंटे मनम इंदुलो पसुपु चेसां काबट्टि कलर चाला बागुस्तदि नेक्स्ट इंदुलो पसुपु वेयालंडि पसुपु वेसुकुन्नाము బాగుంటది నెక్స్ట్ ఇందులో నేను ఇక్కడ ఉంది కదా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న చారు ఉంది కదా ఈ చారు వేసేస్తున్నానండి వేసేసిన తర్వాత 5 టు 10 మినిట్స్ ఓన్లీ 5 మరగబెట్టేస్తే సరిపోద్ది చాలా బాగుస్తుందండి రసం మాత్రం మరిగిన తర్వాత మరి కంపల్సరీ మరగబెట్టాలి మరిగిన తర్వాత రసం చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటది ఇందులో లాస్ట్ కి మనము ఒక 5 మినిట్స్ తర్వాత చింతపండుని గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారా ఇలా వచ్చేసిందన్నమాట నార్మల్ గా అయితే ఇది ఇంకా మరగాలి ఒక చెప్పాను కదా 5 టు 10 మినిట్స్ మరిగిన తర్వాత చాలా టేస్ట్ గా ఉంటుందన్నమాట చాలా మంది మరిగించారు రసం అంటే నార్మల్ గా చేయడం చేస్తా ఉంటారు కానీ అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఎలా వస్తుందో ఇలా రావాలన్నమాట ఇలా ఒక 5 మినిట్స్ చేసిన తర్వాత ఇలా బాయిల్డ్ అయిన తర్వాత మనకి చారు అనేది బాయిల్డ్ అయిన తర్వాత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది చాలా టేస్టీగా ఉంటది చూడండి ఇలా మరుగుతుందన్నమాట మరిగిన తర్వాత అంటే ఇప్పుడు నార్మల్ గా నేను పెట్టిన దానికంటే నిండుగా వచ్చింది ఫస్ట్ ఇప్పుడు మరిగేసరికి ఇలా అయిపోయింది ఇలా వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి రసం వచ్చేసి అయితే నార్మల్గా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఇలా వచ్చేస్తది మనకి నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర వేసేసుకుంటామండి కొత్తిమీర వేసేసుకున్నాము ఇంకా నార్మల్ గా చేసుకుంటే సరిపోతుందండి టేస్టీ టేస్టీగా తెలంగాణ చింతపండు రసం నేను దీనికి కాంబినేషన్ కాకరకాయ ఫ్రై చేశాను కాకరకాయ ఫ్రై కి చింతపండు రసం కాంబినేషన్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈజీగా పుదీనా పచ్చడి ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను సో ఈ వీడియో గనుక నచ్చినట్లయితే
सो ई वीडियो नच्चे लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेसुकोंडी। थैंक यू फ्रेंड्स।